వైటిక రామతీర్థంలో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇక బీజేపీ నేతలు దీక్ష 8వ రోజుకు చేరుకుంది. విజయనగరం, విశాఖ జిల్లాల్లో బీజేపీ, జనసేన నేతల హౌస్ అరెస్టులు మరోపక్క జరుగుతున్నాయి. బీజేపీ నేతల దీక్షా శిబిరం వద్ద అటు పోలీస్ పహారా కాస్తూ ఉన్నారు. ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తుతాయన్న యోచనలో పోలీస్ పహారా అక్కడ అన్ని కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసింది. అయితే నేతలను నిర్బంధించడం సీఎం జగన్ చేతకానితనం అంటూ ఆరోపిస్తున్నారు బీజేపీ నేతలు. ఇక మమ్మల్ని అడ్డుకోవడం అంటే హిందుత్వాన్ని కించపరచడమే అంటూ ఉన్నారు బీజేపీ నేతలు. ఇక దీనిపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. విశాఖ జిల్లాలో బీజేపీ, జనసేన నేతల హౌస్ అరెస్టుల పర్వం కొనసాగుతుంది. విజయనగరం, విశాఖ జిల్లాలో బీజేపీ, జనసేన నేతల హౌస్ అరెస్టులు సాగుతున్నాయి. అటువైపు రామతీర్థంలో ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతుంది. ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. 8వ రోజు బీజేపీ నేతల దీక్ష కొనసాగుతూనే ఉంది. బీజేపీ నేతలు దీక్షా పర్వం వద్ద పోలీసుల పహారా పూర్తిగా ఉంది. ఇక ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తుతాయన్న ధర్మయాత్రను అడ్డుకోవడంపై సోము వీర్రాజు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రవణ్ అడిగి తెలుసుకుందాం. శ్రవణ్, అటు రామతీర్థంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి, మరి ఇటు విశాఖ జిల్లాలో బీజేపీ, జనసేన నేతల హౌస్ అరెస్టుల పర్వం కూడా కొనసాగుతుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి శ్రవణ్? చెప్పవచ్చు. అయితే బీజేపీ, జనసేన ఈ రోజు రామతీర్థంలో రాముని శిరస్సు ఖండన ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించనున్నారని ముందస్తు సమాచారం మేరకు అయితే మాత్రం పోలీసు యంత్రాంగం అంతా కూడా బీజేపీ, జనసేన నేతలపైన అయితే ఉక్కపాదం మోపిందని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా రామునికి జరిగినటువంటి అవమానం పట్ల అయితే మాత్రం బీజేపీ నేతలతో పాటు కూడా హిందూ ప్రతి ఒక్కరు కూడా ఈ ఘటనపై అయితే మాత్రం పూర్తి స్థాయిలో విచారణ వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటి వరకు ప్రతిపక్ష నేతతో పాటు కూడా స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది వైసీపీ నేతలకు కూడా అనుమతించినటువంటి పోలీసు యంత్రాంగం బీజేపీని, జనసేనని ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు వెళ్ళడానికి అయితే తీవ్రంగా అడ్డుకట్ట వేసి ఇప్పటికీ అవసరం సృష్టిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే రాముని శిరస్సు ఖండన మొదటి రోజు నుంచి కూడా రామునికి జరిగినటువంటి ఈ అవమానాన్ని తట్టుకోలేక పూర్తి స్థాయిలో న్యాయ పోరాటానికి దిగినటువంటి శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి ఎన్ఏఆర్ అక్కడ పూర్తి స్థాయిలో కూడా అక్కడ శిబిరాన్ని ఏర్పాటు చేసుకున్న నిరంతరం కూడా నేటి వరకు కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీన్ని కూడా పోలీస్ యంత్రాంగం అంతా కూడా భంగం చేసి అర్ధరాత్రి శిబిరాన్ని కూడా తొలగించి అరెస్ట్ చేసినప్పుడు కూడా ఎన్ఈఆర్ ఏమాత్రం కూడా తన దీక్షను ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఇంటి వద్దే భారీగా కూడా హిందువులందరితో పాటు పెద్ద ఎత్తున కూడా దీక్ష శిబిరాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు ఆ బీజేపీ అలాగే జనసేన నేతలంతా కూడా ఒకసారిగా కూడా ఆ ప్రాంతానికి వచ్చి సందర్శించినటువంటి పరిస్థితుల నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అంతా కూడా భారీ ఎత్తున అక్కడ ఏర్పాట్లు చేసి ప్రతి వచ్చిన ప్రతి ఒక్క హిందువుని అలాగే ప్రతి ఒక్క భక్తులను కూడా అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. అంటే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉన్నదని కూడా అర్థం అవ్వచ్చు. అయితే ఒక దశలో ఒకవైపు బీజేపీ అలాగే జనసేన కార్యకర్తల మధ్య చోపిస్తాడు కూడా జరిగింది. అయితే బీజేపీకి చెందినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు ఆ కీలక నేత సోమ వీర్రాజును కూడా ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అంతేకాకుండా జనసేన పార్టీకి చెందినటువంటి పలువురు నేతలను కూడా పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకున్నారు. అయితే మొదటి రోజు నుంచి కూడా రాముకి జరిగినటువంటి అవమానం ఏదైతే జరిగిందో దానికి తగ్గట్టుగా కూడా పూర్తి స్థాయిలో దాన్ని ఖండించే విధంగా శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి ఎన్ఈఆర్ గారు పూర్తి ఎత్తున కూడా ఆ ప్రాంగణంలో ఆ పెద్ద ఎత్తున కూడా దీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేసి దీక్ష కొనసాగిస్తే ఆ దీక్షను సైతం భగ్నం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ప్రస్తుతం అయితే మాత్రం ఆ దీక్షను ఏమాత్రం కూడా పోలీసులు అణిచివేసే ధోరణిలో ఉన్నప్పుడు కూడా ఎన్ఈఆర్ తన సొంత ఇంట్లోనే వందలాది మంది కార్యకర్తలతోని అలాగే వందలాది మంది రామ భక్తులతోని పెద్ద ఎత్తున కూడా దీక్షను కొనసాగిస్తున్నారు. అసలు అదే అంశంపై ఆయనతో మాట్లాడి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే మీరు చెప్పండి సార్, ఈ దీక్ష భగ్నం చేయడాన్ని అసలు మీరు ఏ విధంగా చూస్తారు? అసలు ఈ రోజు బీజేపీ, జనసేన ఘటనా స్థలానికి చేరుకొని ఘటనను పరిశీలించే పనిలో ఉంటే ఆ పోలీసులు తీరిని అసలు ఏ విధంగా మీరు అర్థం కాదు? చాలా అన్యాయం అండి, ఇది చాలా అమానుష్యం. భారతదేశంలో ఉన్నామా, అమెరికాలో ఉన్నామా? హిందువులుగా పుట్టి హిందూ దేశంలో ఉండి రామనామ జపం చేసుకోవడానికి కూడా మమ్మల్ని ఇంత ఇబ్బంది పడుతున్నారే, ఏమిటి ప్రభుత్వం హిందూ సమాజానికి ఇస్తున్న సమాచారం ఏమిటి? రామతీర్థాల్లో ఘటన జరిగి ఈరోజు 8 రోజులైంది. 8 రోజులుగా మేము దీక్ష చేస్తూనే ఉన్నాం. 6వ రోజు దీక్ష అక్కడ రామాలయ ప్రాంగణంలోనే కొండ దగ్గర మేము దీక్ష చేస్తూ ఉంటే 6వ రోజు వచ్చి అర్ధాంతరంగా మా దీక్షలు భగ్నం చేసి పోలీసులు తీసుకుని వెళ్ళిపోయి స్టేషన్లో పెట్టారు. స్టేషన్లో కూడా మా దీక్షలు కొనసాగించాం. తర్వాత మా నాయకులు వచ్చి ధర్నా చేసిన తర్వాత మళ్ళీ తీసుకొని మమ్మల్ని విడిచిపెట్టారు. విడిచిపెట్టిన తర్వాత ఇంటికి వచ్చి కూడా మేము అదే దీక్షలు కొనసాగిస్తూ ఉన్నాం. ఈరోజు 8వ రోజుకి చేరిన దీక్ష. ఈరోజు మా పెద్దలందరూ, మా భారతీయ జనతా పార్టీ యూపీ చీఫ్ సోము వీర్రాజు గారు,
అలాగే జనసేన నాయకులు మిగతా రాష్ట్ర నాయకులంతా కలిసి ఈరోజు రామతీర్థం సంఘటన స్థలానికి వచ్చి అక్కడ పరిస్థితులను చూసి అసలు ఏంటి ఏం జరిగింది అనేది భవిష్యత్తు కార్యాచరణ ఎలా జరపాలి అనే ఒక ఉద్దేశపూర్వకంగా చూద్దామని చెప్పి అక్కడ వస్తుంటే ఎవరిని రానిక మా నాయకులను ఎవరిని రానికుండా అడ్డుకొని ఒక్కొక్కరిని ఒక్కో దగ్గర నుంచి అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోయారు. అలాగే ఈ విన్న ప్రాంతాల నుంచి మేమందరం కూడా మా అక్కడికి వెళ్ళి చూద్దాం ఆ పరిస్థితులు చూద్దామని చెప్పి మేమందరం బయలుదేరితే వేలాది మంది భక్తులు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు బయలుదేరితే మమ్మల్ని అందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసి ఇవ్వండి ఒక ఇంటిలో ఇంతమంది నిర్బంధించి ఇచ్చారు. ఎంత దారుణం ఎంత మానసం చూడండి. అయినా మేము దీక్షను భగ్నం చేయలేరు ఎవరు. మేము దీక్ష చేస్తూనే ఉంటాం. మా రా హిందువులకి జరిగిన అన్యాయం ఇది, హైందవ సమాజానికి జరిగిన అన్యాయం. మీ రాముడి తల నరికారు అంటే అది హైందవ ధర్మానికి మేము మొక్కలు చేస్తున్నాం అన్నటువంటి మీరు ఇచ్చిన సమాధానికి మీకు త్వరలోనే సరైన సమాధానం మీకు హిందువుల నుంచి కనిపిస్తుంది. హిందువులంతా ఏకమవుతున్నారు. హిందువులంతా తమ జరిగిన అన్యాయాన్ని తమ దైవానికి జరిగిన అమానుష్యాన్ని ఆ అవమానాన్ని భరించలేక జీర్ణించలేక చూస్తున్నారు. రామనామం జపం చేసుకుంటూ అందరూ పూజలు చేస్తూ బతుకుతున్నాం. ఇదే నా ప్రభుత్వం. ఇప్పటికి 8 రోజులైనా ఇప్పటికీ కూడా కనీసం దొంగను ఎవరో పట్టుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రభుత్వం. ఎందుకండి మీరు ఎందుకే ఈ వ్యవస్థ, ఎందుకు ఈ ఉద్యమ ఈ ఈ ప్రభుత్వం తరపున మీరు చేస్తున్న దేవాలయాలకు మీరు ఇస్తున్న సంరక్షణ ఏ విధంగా ఉంది? దేవాలయ శాఖ మంత్రి ఏం చేస్తున్నారు? వెంటనే రాజీనామా చేయండి. మీరు సిగ్గుపడాలి విషయానికి. ఎందుకంటే 8 రోజులైనా రాముని యొక్క శిరస్సు ఖండించినటువంటి దొంగలను ఈ రోజు వరకు పట్టుకోలేకపోయారు అంటే నిజంగా ప్రభుత్వ నిస్సహాయత ఇది. దీన్ని మీరు సిగ్గుపడి వెంటనే దేవాదాయ శాఖ మంత్రి రాజీనామా చేయాలి. అయితే ముఖ్యంగా అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా బీజేపీ దీక్ష యథాపథంగా కొనసాగుతుందని చెప్పొచ్చు. అయితే రాముడికి జరిగినటువంటి ఏదైతే ఈ ఘటన జరిగిందో ఈ ఘటనపై పూర్తి విచారణ చేయాలి. దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తక్షణమే అదుపులోకి తీసుకోవాలి. అంతవరకు కూడా ఈ దీక్ష కొనసాగిస్తూనే ఉంటానంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు ప్రస్తుతం విజయనగరం బీజేపీ దీక్ష శిబిరం వద్ద మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ఓవర్ టు స్టూడియో. Shut up! Shut up!